Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియ వర్సెస్ సుబ్బారెడ్డి విజయవాడ నుంచి డైరెక్షన్. వియంకుడైన టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేయడంపై విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సీరియస్గా ఉన్నట్లు సమాచారం. లోకేష్ పాదయాత్రలో ఏవిపై మాజీ మంత్రి అఖిలప్రియ ఒక పథకం ప్రకారం దాడికి తెగబడ్డా, దానిని లైట్ తీసుకోవాలని టీడీపీ అధిష్టానం మొదట భావించింది. అయితే బోండా ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతోనే చంద్రబాబు యాక్షన్లోకి దిగినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల ఘటనపై చంద్రబాబు త్రీ మెన్ కమిటీ ప్రకటన, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరికలు వచ్చాయని బోండా ఉమా అనుచరులు చెబుతున్నారు. అఖిలప్రియపై ఏవి కుమార్తె బోండా కోడలైన జస్వంతి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అఖిలప్రియను బజారు మనిషిగా బోండా కోడలు అభివర్ణించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఒకవేళ అఖిలప్రియకు ఆలగడ్డ టికెట్ ఇస్తే ఏవి అనుచరులంతా ఆమెను ఓడించేందుకు పనిచేస్తామని జస్వంతి బహిరంగంగానే హెచ్చరించారు. ఏవిపై దాడి అనంతరం ఆయన్ను బోండా ఉమా ఫోన్లో పరామర్శించారని సమాచారం. అసలు దాడికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. తనది ఏ తప్పు లేదని, అంతా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని బోండాకు ఏవి వివరించారని సమాచారం. ఈ నేపథ్యంలో దాడి వెనుక వైసీపీ ఉందనే అనుమానాల్ని తెరపైకి తెచ్చి టీడీపీలో అంతా బాగుందనే పిక్చర్ ఇచ్చేందుకు ప్రయత్నించడంపై బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాగైతే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, వాస్తవాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి బోండా ఉమా అల్టిమేటం ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఈ సందర్భంగా అఖిలప్రియ గత నాలుగేళ్లుగా పార్టీకి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నదో అధిష్టానానికి బోండా ఉమా ద్వారా ఏవి సుబ్బారెడ్డి ఒక నివేదిక పంపినట్లు విశ్వసనీయ సమాచారం. నంద్యాల ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక అనంతరం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆళ్లగడ్డలో టీడీపీకి బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఆళ్లగడ్డలలో టీడీపీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి.